విలేజ్ పాతూరునత్తం పంచాయతీ. నేను పాతూరునత్తం సచివాలయంలో వాలంటరీగా వర్క్ చేస్తున్నాను. నేను ఈకేవైసీ సర్వే చేయడానికి మార్నింగ్ ఎవరు ఉండరని చెప్పేసి, మార్నింగ్ అంటే డే టైంలో ఎవరు ఉండరనేసి నైట్ టైంలో సిక్స్ నుంచి బయలుదేరి ఈకేవైసీ చేస్తాను. కానీ ఈకేవైసీ చేస్తున్న టైంలో నేను ఆల్రెడీ వాళ్ళ ఇంటికి 2-3 టైమ్స్ వెళ్ళాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చిందైనా సరే అని చెప్పేసిందైనా నేను వేరే ఇంటి నుంచి ఈకేవైసీ చేసుకుని వస్తుంటే ఆయన నా పైన వల్గర్గా మాట్లాడాడు, వల్గర్గా బిహేవ్ చేసి కొట్టినాడు. అంతేకాకుండా నాతో పాటు వస్తున్న మా ఆడబిడ్డని కూడా అతను, ఆడబిడ్డ పేరేమ్మా సిద్ధమ్మ సార్, ఏమ్మా నీ పేరు సిద్ధమ్మ. అలాగే ఆయన ఏమైందమ్మా నీకు? నాకేమీ లేదండి సార్, ఆయమ్మ ఇట్లా ఏమో ఏలు ముద్ర తీసుకునే పోయే అయిపో సెట్గా మాట్లాడుతానంటే అయిపో నువ్వెందుకు మాట్లాడేది ఆ బిడ్డనే అని, నేను పోయిన దానికి నువ్వేమే వచ్చేది అని చెప్పి నన్ను కుట్టినాడంట. నా జాకెట్ అంతా చింపేసినారు. నా ఆ విధంగా ఆమె అడ్డం వచ్చిన దానికి ఆమె పైన చేసుకొని కొట్టేసి బ్లౌజ్ పీస్ అంతా కూడా పీకేసినారు. అంతేకాకుండా గొంతు పట్టుకొని కూడా హత్య ప్రయత్నం చేసినారు. చేస్తాను నీ వల్ల ఏమైతే అది చేసుకో నువ్వు అనేసి చాలా బ్యాడ్గా బిహేవ్ చేసినారు. ఇంకా వాళ్ళు మా పైనకి హత్య ప్రయత్నం చేయడానికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కూడా ఇంకా చూసి సాలైపోయి వాళ్ళు కూడా అడిగినారు సార్. అడిగిన దానికి వాళ్ళపైన కూడా దాడి చేసినారు సార్. పెంకులు రాళ్ళు ఇలాంటివన్నీ కూడా వాళ్ళపైన వేయడం జరిగింది. హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిన వాళ్ళు ఎస్ నారాయణప్ప, కృష్ణమ్మ, సుబ్రమణ్యము, మంగమ్మ, పెద్దన్న, నాగరాజు, నాగప్ప, వీళ్ళందరూ కూడా హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చినారు సార్.